అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరొక 4 రోజుల్లో దీపావళి సంబరాలు ఉండబోతున్నాయి. సో అంతకు మునుపే తెలంగాణలో రాజకీయంగా పొలిటికల్ బాంబులు పేలుతున్నాయి. ఎవరికి ఏం జరుగుతుందో అనేక అనుమానము కొన్ని చర్చలు కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ముఖ్యంగా నిన్న తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు మరింతగా దీనికి బీజం పోసాయి. ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలుస్తామంటున్నారు పొంగులేటి. ఎంతటి వాళ్ళైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు. సాక్ష్యాధారాలతో ఫైళ్ళన్నీ రెడీగా ఉన్నాయి. కక్ష సాధింపు కోసం కాదు, పక్కాగా సాక్ష్యాధారాలతోనే యాక్షన్ ముందు పెట్టబోతున్నామంటున్నారు పొంగులేటి. ఇక ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతల పైన చర్యలు ఉంటాయంటున్నారు పొంగులేటి. హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు పొంగులేటి మాట్లాడిన కామెంట్స్. బీఆర్ఎస్ ప్రధాన నేతల పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? కేసీఆర్ కేటీఆర్ నే గురి పెట్టారా? హరీష్ రావు స్కామ్లు బయట పెట్టబోతున్నారా? ఇలా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తం మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం సౌత్ కొరియా పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటన ముగించుకొని తిరిగి ఇండియాకి తెలంగాణకి రాక మునిపే యాక్షన్ మొదలు పెట్టబోతున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు మరింతగా దీనికి బీజం పోసే విధంగా ఉన్నాయి, మరింతగా ఆజం వేసే విధంగా ఉన్నాయి. సో ప్రజెంట్ పొలిటికల్ బాంబులు పేలుతున్నాయి. ఇది ఎవరి మీద పేలబోతున్నాయి, ఎవరి మీద వారి యాక్షన్ ఉండబోతుంది అనే విషయంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ప్రధాన నేతలపైనే తన చర్యలు ఉంటాయన్నట్టుగా పొంగులేటి కామెంట్స్ పైన, కేసీఆర్ కేటీఆర్ల పైన గురి పెట్టారా, హరీష్ రావు స్కామ్లు బయట పెట్టబోతున్నారా, బీఆర్ఎస్ ప్రధాన పెద్ద తలకాయల పైన ఎటువంటి చర్యలు ఉంటాయి అనే విషయంలో ప్రస్తుతం క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, పొంగులేటి వ్యాఖ్యలు ఎలా చూడాలి? ముఖ్యంగా పొంగులేటి పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి, నేను సౌత్ కొరియా పర్యటన ముగించుకొని వచ్చే లోపే అక్కడ యాక్షన్ సిద్ధం కాబోతున్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఆయన. ఇంతకీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు? అది చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. కాళేశ్వరం కానీ, ధరణి కానీ, ఇతరత్ర అనేక అంశాలు ఉన్నాయి. ఏ అంశం మీద ప్రధానంగా అటు రాజకీయ వర్గాల చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా ప్రభుత్వంలో ఎటువంటి చర్చ ఉన్నది? ఎగ్జాక్ట్లీ, మూసీకి సంబంధించినటువంటి రీజనరేషన్ ప్రాజెక్టు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకి సంబంధించి ఒక టీం అంతా కూడా అధ్యయనం చేయడానికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించడానికి మీడియా బృందంతో అక్కడికి వెళ్లారు మంత్రి పొంగులేటి. అక్కడ ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ స్టేట్మెంట్ చేశారు. తెలంగాణలో ఒక్కటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతా ఉన్నాయి దీపావళి కంటే ముందుగానే అంటూ స్టేట్మెంట్ చేశారు. దాంట్లో ఎంతటి వాళ్ళైనా కూడా వదిలేదు లేదంటూ వారు తప్పించుకోలేదు, తప్పు చేసినటువంటి వాళ్ళు. అది కూడా కక్షపూరితమైనటువంటి రీతిలో కాకుండా పక్క ఆధారాలతో, ప్రూఫ్ తో, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, తప్పులు చేసినటువంటి, తప్పులు చేసినటువంటి వారందరికి కూడా శిక్ష పడుతుంది విత్ ప్రూఫ్ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. దాంట్లో మెన్షన్ చేస్తూ ప్రధానంగా సాక్ష్యాధారాలతో ఫైల్ అనేది సిద్ధమయ్యని చెప్తున్నాయి. ఇది ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం కు సంబంధించినటువంటి ఇలా ప్రధాన అంశాలు ఏవైతున్నాయో ఆ వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రధానమైనటువంటి నేతలకు ఉచ్చు బిగుస్తుంది, త్వరలోనే విత్ ప్రూఫ్ తో ఫైల్ సిద్ధమయ్యా అంటూ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. నిజంగానే ఒక రెండు రోజులు దీనిపైన, అంటే సీఎల్ నుంచి పర్యటన ముగించుకొని సౌత్ కొరియా నుంచి ఆయన నేరుగా హైదరాబాద్ రంగంగా ఇంకా మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ఆధారాలతో సహా కక్షపూరితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కక్షపూరితంగా చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొందో గత ప్రభుత్వం, అట్ట రాకుండా ప్రభుత్వం పక్కా ప్రూఫ్ తో ప్రజల ముందు వీరిని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విధంగా ఆయన స్టేట్మెంట్ చేశారు. నిజంగానే దివాళికి కొన్ని రోజుల ముందు, కేవలం ఇంకొక వారం రోజుల వ్యవధి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్, అది కూడా సౌత్ కొరియా నుంచి స్టేట్మెంట్ రావడం పైన ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్ లో కూడా కాస్త సంచలనంగా మారింది. త్వరలోనే వీరిపైన చర్యలు ఉంటాయంటూ స్టేట్మెంట్ ప్రస్తుతం ప్రతిపక్షాలకు సంబంధించి, ముఖ్యంగా ఎందుకంటే కీలక నేతలుగా ఉన్నారు, మనం చూస్తా ఉన్నాం, ధరణి గాని, ఫోన్ ట్యాపింగ్ గాని, కాళేశ్వరం గాని, ఈ ప్రధానమైనటువంటి అంశాలతోనే ఎన్నికల్లో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వీటి గురించి స్టేట్మెంట్ చేయడంతో ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. రైట్ మధు, అంటే ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కమిషన్లు, ఇలా రకరకాలుగా ఇప్పటికే పలువురు కమిషన్లు, అంటే ముఖ్యంగా కాళేశ్వరం, విద్యుత్ రెండు కమిషన్లు ఏర్పాటయ్యాయి. ఆ కమిషన్లకు ఇప్పటికే కేసీఆర్ కొన్ని నోటీసులు జారీ చేశాయి, పలువురిని విచారిస్తున్నాయి, ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో 8-9 అంశాలు ఉన్నాయి. ఏ అంశంలోనైనా కూడా వాళ్ళు చిక్కుకునే అవకాశం ఉన్నట్టుగా పొంగులేటి వ్యాఖ్యలు అర్థమవుతున్నాయి. సో మనకు బేసిక్గా రాజకీయాల్లో ఈ సెక్రటరీ సర్కిల్లో కానీ ప్రభుత్వం నుంచి కానీ మూమెంట్ కనబడుతోందా? ఎవరి మీద ఏ రకంగా ఉంటాయనో ఏదైనా చర్చ ప్రారంభమైందా? ఎగ్జాక్ట్లీ, అంటే పొంగులేటి వ్యాఖ్యలు చేసిన తర్వాత గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంట్లో పెద్ద పెద్ద నేతలు ఇన్వాల్వ్ ఉన్నారు అనేటువంటి దానిపైన సో పెద్ద ఆరోపణలు వచ్చాయి. చాలా మంది దీంట్లోకి వెళ్తారు, చాలా మంది పెద్ద పెద్ద నేతలు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వారి సూచనల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది ప్రభాకర్ రావు గానీ, దాంట్లో ఉన్నటువంటి ప్రణీత్ రావు గానీ, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయం మనం అందరినీ చూసింది, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తర్వాత
ధరణి కి సంబంధించి ధరణి అనేటువంటిది టెరాసిస్ అనేటువంటి సంస్థకు అంతకు ముందు ఇంకొక సంస్థకు అప్పజెప్పడం దాంట్లో భారీగా అవకతవకలు ప్రభుత్వ భూములను కాజేసే ప్రయత్నము ప్రైవేట్ భూములను వారిపైన నమోదు చేసి వాటన్నిటిని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి బయటికి కనపడకుండా దానిలో హైడ్ చేసి పెట్టడం ఇలా అనేక అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు చేశారు కానీ నిరూపించలేకపోయారు అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణ చేశారు రిటర్న్ గా బీఆర్ఎస్ మీరు కేవలం ఆరోపణలకే దీంట్లో మా తప్పులు ఏమీ లేదు మమ్మల్ని నిర్దోషులుగా చూపించే పరిస్థితి లేదు అంటూ వాళ్ళు స్టేట్మెంట్ చేశారు దానికి భిన్నంగా పొంగులేటి ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు సో ఆధారాలు ఫైళ్లు సిద్ధమయ్యాయి అంటూ చెప్పారు ఆయన దాంట్లో సాక్ష్యాధారాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి ఎవరు తప్పు చేశారు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుంది సో వీరందరూ జైలుకు పోక తప్పదు అనేటువంటి స్టేట్మెంట్ సంచలనంగా మారింది ఒక్క విషయమే కాదు నిజంగా కాళేశ్వరం అని తర్వాత ధరణి అని లావాదేవీలు జరిగాయని కూడా చెప్పుకొచ్చారు మధ్యవర్తులు ఉన్నారు వారిని ట్రేస్ అవుట్ చేస్తున్నాం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన అంటే ఎటువంటి లావాదేవీలు ఏదైనా కమిషన్లకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నారు ఆయన ఆ రకంగా ఆలోచన చేయాలి మనం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థల ద్వారా కమిషన్లు తీసుకొని వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు అనేటువంటి అనేక ఆరోపణలు ఉన్నాయి అనేక ప్రాజెక్టులో కాళేశ్వరం కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ధరణి తర్వాత వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు అనేక ఆరోపణలు ఉన్నాయి ఏ అంశాల ఆధారంగా మరి ప్రూఫ్స్ తో ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇది కూడా కేవలం ఒక పొలిటికల్ సెన్సేషన్ స్టేట్మెంట్ గానే చూడాలా నిజంగానే నిజంగా పక్క ఆధారాలు ప్రభుత్వం సిద్ధం చేసిందా మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం సడన్ గా మళ్ళీ ఈ అంశాలను ఎందుకు తెరపైకి తెస్తా ఉంది కేవలం హైడ్రా ఇక్కడ మూసీ అంశాలను సైడ్ ట్రాక్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా అనేటువంటిది చూడాలి ఇంతవరకు అయితే దీనిపైన ప్రతిపక్షాలు ఆధారాలు కూడా ఉన్నాయి ఫైల్స్ సిద్ధం చేస్తాం ఆల్రెడీ అని చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ గతంలో కూడా చెప్పారు జైలుకు పంపిస్తామని చెప్పారు కాళేశ్వరం కానీ వీటి అవినీతి పైన తర్వాత ఇలాంటి మూవ్మెంట్ జరగలేదు కేవలం అధికారులు మాత్రమే దీంట్లో బలయ్యారు అన్నటువంటి అధికారులు జైల్లో ఉన్నారు వాళ్ళు ఊచలు లెక్క పెడతా ఉన్నారు విచారణ ఎదుర్కొంటున్నారు కానీ పొలిటికల్ గా వీళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి నేతలు అనేటువంటి స్టేట్మెంట్ ని ఏ రకంగా చూడాలి కొన్ని రోజుల్లో తేలనుంది ఎందుకంటే హైడ్రా ఒకవైపు మూసి తో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి చర్చ ఉంది క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలు అవే ఎజెండాగా ఎంచుకున్నాయి కాబట్టి వాటిని ఏమన్నా సైడ్ ట్రాక్ చేయడానికి అంశాలను తెరపైకి తీసుకొస్తా ఉన్నారు పొంగులిటి చూడాలి నిజంగానే సౌత్ కొరియా పార్టీని ముగించుకుని వచ్చిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం రైట్ మధు సమత మీద మరొక 4-5 రోజుల్లో దీపావళి సంబరాలు ఉండబోతున్నాయి అంతకు ముందుగానే రాజకీయంగా పొలిటికల్ బాంబులు పేలుతున్నాయి పొంగులేటి చేసిన కామెంట్స్ సర్వత్ర చర్చనీయాంశం అవుతున్నాయి పొంగులేటి ఆల్రెడీ ఫైల్స్ సిద్ధం చేశాము లావాదేవీలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి మధ్యవర్తులుగా వివరించింది ఎవరు ఎవరెవరిని ట్రేస్ అవుట్ చేయాలి ఎవరెవరిని ఏ రకంగా లాక్ చేయాలని మొత్తం కూడా సిద్ధం చేసి ఉన్నాయి 1-2 రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి ముఖ్యంగా నేను సౌత్ కొరియాలో ఉన్నాను కాబట్టి సౌత్ కొరియా నుంచి తిరిగి తెలంగాణకు వెళ్లే ముందుగానే అక్కడ యాక్షన్ చర్యలు ఉండబోతున్నాయంటే కానీ మాట్లాడుకొచ్చారు ముఖ్యంగా ఈ వ్యాఖ్యలపైన రాజకీయంగా చర్చ సాగుతోంది కేసీఆర్ కేటీఆర్లని లాక్ చేయబోతున్నారా హరీష్ రావు స్కామ్లని బయట పెట్టబోతున్నారా బీఆర్ఎస్ ప్రధాన నేతలపైన చర్యలు ఉండబోతున్నాయా ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇంతకీ ఆయన చెప్పిన మాటల్లో ఎవరిపైన యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది ఎవరిపైన ఎవరిని టార్గెట్గా ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఇంతకీ ఎవరు ఎవరిపైన చర్యలు తీసుకుంటారు ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు ఎవరిని లాక్ చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారు ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడాలనుకుంటున్నారు ఒకసారి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది